నెల్లూరు జిల్లా సంఘంలోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటశేషయ్య ఆచారి విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో విశ్వబ్రాహ్మణ సంఘం బలోపేతంపై వారితో చర్చించారు. ఐక్యమత్యంగా ఉండి తమ సంఘం అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అనంతరం నూతన కమిటీని నియమించారు. మండల అధ్యక్షుడుగా శివరామయ్య, ఉపాధ్యక్షులుగా మాల్యాద్రి, ప్రధాన కార్యదర్శి సురేష్, సీతానందములను నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 రకాల చేతి వృత్తుల వారు పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. జిల్లాలో విశ్వబ్రాహ్మణులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, వారి సంక్షేమానికి ప్రభుత్వం ద్వారా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు సదాశివయ్య, ప్రసాద్, రఘురామయ్య, మహేశ్వరి, జయలక్ష్మి, జ్యోతి, హేమలత తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మా జిల్లా కమిటీ నుంచి కూడా నేను జిల్లా అధ్యక్షులు కాదిన వెంకటశేషాచారి మాట్లాడుతున్నాను. మా కమిటీ అందరూ కూడా వచ్చేసారు. ఈ సందర్భంగా మన చేతి వృత్తులు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు పిఎం విశ్వకర్మ యోజన అనే పథకం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సంక్షేమం ద్వారా అందుకోవాలని, దాన్ని ప్రతి ఒక్కరికి కూడా దాని విధి విధానాలు, దాన్ని ఏ విధంగా ఆన్లైన్ చేసుకోవాలా, దాన్ని రిజిస్టర్ చేసుకోవాలా, తదుపరి బ్యాంకుల దగ్గరికి వెళ్ళి బ్యాంకుల విధి విధానాలు కూడా, బ్యాంకులకు సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలా అనే విధానం మీద కూడా ఈరోజు పిఎం విశ్వకర్మ ఇంప్లిమెంటేషన్ కమిటీలో కూడా జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ గారు, చైర్మన్ గారు మరియు పిఎం విశ్వకర్మకి నన్ను కూడా చేతి వృత్తుల ప్రతినిధిగా సెంట్రల్ గవర్నమెంట్ తరఫున నన్ను తీసుకోవడం కూడా చాలా సంతోషం. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చేతి వృత్తిదారులందరికీ వడ్రంగి పని అయితేమి, స్వర్ణకారు అయితేనేమి, శిల్ప పని అయితేమి, కొలిం పని అయితేమి, వెల్డింగ్ పని అయితేమి, మహిళలకు టైలరింగ్ అయితేనేమి, అనేక 18 రకాల చేతి వృత్తిదారులకి ఈరోజు పిఎం విశ్వకర్మ యోజన ద్వారా దానికి సంబంధించి 1 లక్ష రూపాయల రుణం వారికి వ్యాపార అభివృద్ధికి, అలాగే నూతన టెక్నాలజీ మిషన్ల ద్వారా వారికి కమ్యూనికేషన్స్కి, అదే నైపుణ్యానికి సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా వాళ్ళని కూడా నేర్చుకునేదానికి, అదేవిధంగా అది నేర్చుకునే విషయంలో కూడా రోజుకి 500 రూపాయలు స్టైఫండ్ రూపంలో కూడా ఇచ్చేదానికి కూడా ఈ ప్రభుత్వం ద్వారా ఆ పథకంలో ఉంది. కావున జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణ సోదరి సోదరములు మరియు చేతివృత్తిదారులందరూ కూడా ఆ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి, ప్రతి ఒక్కరికి మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా జిల్లా వ్యాప్తంగా మా జిల్లా కమిటీ మీ మండలానికి వచ్చి ఆ సమస్యలు పరిష్కరించేదానికి ఈరోజు మీ ముందుకు వచ్చాం. రాజకీయంగా అయితేనేమి, పోలీస్ స్టేషన్ అయితే, ఏ విధమైన సమస్య వచ్చినా కూడా మా జిల్లా కమిటీ మేము ముందుండి మా మండల కమిటీ ద్వారా అందరినీ కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ లలితారుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15 నుండి నవంబర్ 27 వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది. సకల శుభాలు కలిగించే ఈ లలితారుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం, సంతానం పొందుటకు అందరూ ఉభయదాతులుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.